हाई नमस्ते वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इप्पुडु मनम ई वीडियो लो एम चूडबोतुन्नामंटे मन चैनल लो उन्न वीडियोस नी एला प्लेलिस्ट लोकि पेट्टुकोवालनेसि चूस्तामु। दीनिकि फस्ट मनमु यूट्यूब कि वेल्लालि। यूट्यूब लो पैन राइट साइड कॉर्नर लो मन चैनल लोगो चूपिस्तू उंटुंदि। दानिपैन मनं क्लिक चेसामंटे इलांटि इंटर्फेस ओकटि ओपन अवुतुंदि। मन चैनल कि संबंधिंचिनवन्नी कूडा इक्कड उंटायि। ఇక్కడ వచ్చి మనము యువర్ ఛానల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు మన ఛానల్కి సంబంధించినవన్నీ కూడా డిస్క్రిప్షన్ వీడియోస్ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ వచ్చి వీడియోస్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం వీడియోస్ పైన క్లిక్ చేస్తామో ఇప్పటి వరకు మనము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క వీడియో పక్కన త్రీ డాట్స్ అనేది కనిపిస్తాయి. ఆ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసామంటే మనకు కొన్ని ఆప్షన్స్ అనేది మనకు వస్తాయి. దాంట్లో మనము సేవ్ టు ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళామంటే న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా, మనం కొత్తగా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తామంటే న్యూ ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ లో మనం ఏదైనా కానీ కొత్తగా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ నాకు చాలా ప్లేలిస్ట్ లో పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆ ప్లేలిస్ట్ నేమ్స్ అన్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించడానికి ఇక్కడ ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో పక్కన ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసామంటే సేవ్ టు ప్లేలిస్ట్ వెళ్ళాలి. అక్కడ న్యూ ప్లేలిస్ట్ వస్తుంది. న్యూ ప్లేలిస్ట్ లో ఇక్కడ మన వీడియో ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ నేమ్ అనేది మనము క్రియేట్ చేసుకోవాలి. నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని కింద ప్రైవేట్ అని ఉంటే దాన్ని మనం పబ్లిక్లోకి మార్చుకోవాలి. తర్వాత క్రియేట్ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మనకు ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇంతేను, ఇలా మన వీడియోస్ అన్నీ కూడా మనము ఆర్గనైజ్డ్ కేటగిరీస్లో పెట్టుకున్నామంటే ఎవరైనా మన వీడియోస్ సెర్చ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కానీ మనకు కానీ మన ఛానల్లో ఉన్న పర్టికులర్ వీడియో గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది సెర్చ్ చేసేదానికి. ఇంకోటి ఏంటంటే, మనం క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ ఉన్నాయి కదా, వాటి నేమ్స్ మనము ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే వాటి పక్కనే ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేసామంటే డెలీట్ ఎడిట్ అనే అడుగుతుంది. మనం ఏది కావాలో అది చేసుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలి, మనం నేమ్ చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్కి వెళ్ళామంటే ఇక్కడ మనకు మన ప్లేలిస్ట్ నేమ్ అనేది చూపిస్తుంది. మనకు అది నేమ్ వద్దు, వేరేది పెట్టుకోవాలంటే ఇక్కడ మనము వేరే నేమ్ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అలానే హోమ్లోకి వెళ్ళి మన ఛానల్ డిస్క్రిప్షన్ అనేది డిఫాల్ట్గా సెట్ చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్క వీడియో కూడా డిస్క్రిప్షన్ అనేది ఇస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం డిఫాల్ట్గా సెట్ చేసుకున్నామంటే మన వీడియోస్కి ప్రతి ఒక్క వీడియో కూడా అది వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే అందులో ఆల్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.